తలుచుకుంటే ఏం చేయడు ఆవిడ కాబట్టి తట్టుకుంది, నువ్వు తట్టుకోలేవు ఇలాంటి పరీక్షలు, ఇబ్బంది పడిపోతావు ధర్మం జోలికెళ్లకు. మళ్ళీ వస్తోంది జలం, ఆవిడ వెంటనే నారాయణుణ్ణి తలుచుకుంది. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెప్పినా, ఈయన దగ్గరికి వచ్చి ఆవిడ గురించి చెప్పినా వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి నారాయణ అన్నయ్యని తలుచుకుంది. అన్నయ్య ఏమిటిది ఇంత గంగొచ్చేస్తోంది అని ఆయన అన్నాడు. అమ్మ బావగారి యొక్క పరీక్ష, రెండుగా ఉండడు పరమాత్మ, అదొక లీల అని ఆయన అన్నాడు. అమ్మ శివలింగాన్ని రక్షించుకోవాలని కదా నీ తాపత్రయం, నీ భక్తి ఏమిటో ప్రకటన చేస్తే చాలమ్మా, ఆ నీళ్ళన్నీ ఆపే ప్రయత్నం నీకెందుకు అన్నాడు. ఆవిడేం చేసిందంటే, నేను కొట్టుకుపోయిన తర్వాత ఇది కొట్టుకుపోవాలి తప్ప నేను ఉండగా ఎలా విడుతుంది శివలింగం. ఆవిడ విశ్వాసం అది. ఆవిడేం చేసిందంటే ఓంగి శివలింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం, ఆవిడ ఓంగి గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ భుజముల యొక్క గుర్తులు, ఆవిడ కుచముల యొక్క గుర్తులు ఆ లింగం మీద పడ్డాయి. అది సైకిత లింగం కదా, మట్టితో చేసిన లింగం కదా, ముద్రలు పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగమేకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆ మట్టితో చేయబడినటువంటి లింగం మీద ఈ ముద్రలు పడి అది పృథివీలింగమై కాంచీపురమనందు నిలబడింది. వెంటనే ఆయన ఎంతో సంతోషించారు. ఇంతే నాకు కావలసింది, ఇంకొకటి అక్కర్లేదు, విశ్వాసమునందు నిలబడగలిగావు, అనుగ్రహిస్తున్నాను, నిన్ను నాదానను చేసుకుంటున్నాను అని ఫాల్గుణ మాసంలో కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పటికీ మీరు ఏకాంబరీశ్వరుడు యొక్క దేవాలయంలోకి వెడితే సుగంధ కుంతలాంబ అని ఒక మూర్తి కనపడుతుంది. ఆ మూర్తి ఇలా జడ ముందుకు వేసుకుని ఉంటుంది అమ్మవారు. ఆవిడ పెళ్లి కూతురు రూపంగా వచ్చింది, కామాక్షికి ప్రతినిధిగా వచ్చి పరమశివుడితో కళ్యాణం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఏదో వెళ్ళాను వచ్చాను అంటే తెలియదు. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణమూర్తులు ఉంటాయి, అయితే మధ్యలో సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు, లోకమునందు ఒక లీల పరిపూర్ణమైంది, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఉంది, మధ్యలో అగ్ని, ఆయన పావకి అని పేరు, జ్ఞాన సంబంధమైన ఒక విషయమున్నది నువ్వు గమనించు ఈ కళ్యాణంలో. మా చెల్లి బావగారిని పొందింది, ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారని బావమరిదవుతాడు కాబట్టి శంకరుడికి ఎదురుగుండ దేవాలయంలో ఉన్నటువంటి కుజ్యంలో శ్రీ మహావిష్ణు ఉంటారు, పరమ సంతోషంగా నవ్వుతూ ఉంటారు చూస్తూ చెల్లెలి వంక. అందుకే ఇప్పటికీ కాంచీపురంలో ఒక నియమం ఉంది, ఫాల్గుణ మాసంలో కామాక్షి కళ్యాణం జరిగేటటువంటి సమయంలో సుముహూర్తం ఉండదు. కంచి మీరు పొద్దున్న వెళ్ళారనుకోండి ఏమీ ఉండదు, వీధుల్లో తిరగచ్చు. సాయంకాలం 5 అయ్యారనుకోండి ఎంత పనున్నా ఎవరు వీధిలోకి వెళ్ళరు. ఎందుకెళ్లరో తెలుసా, మొత్తం కంచి చుట్టుపక్కల కొన్ని వేల మంది పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు వచ్చేస్తారు, రోడ్ల మీద కూడా కూర్చుంటారు, అంతే ఒక గుడ్డేసుకు కూర్చుంటారు. ఆ లోపల నుంచి పెద్దగా వినపడేటట్టుగా మంత్రాన్ని చెప్తుంటారు, చెప్తూ ఇప్పుడు తాళి కడుతున్నాడు స్వామి అంటారు, ఇక్కడ తాళి కట్టేస్తారు. స్వామి తలంబ్రాలు పోసుకుంటున్నాడు, ఇక్కడ తలంబ్రాలు పోసేసుకుంటారు. ఇక ముహూర్తం లేదు అక్కడ, నక్షత్రాలు ముహూర్తాలు ఏం పెట్టుకోరు, కొన్ని వేల పెళ్ళిళ్ళు అయిపోతాయి, లోపల కళ్యాణం అయిపోతుంది, ఇక్కడ కళ్యాణం అయిపోతుంది. స్వామివారి ఊరిరిగింపుకి ఉత్సవమూర్తులు బయటికి వస్తాయి, ఇక్కడ ఒక్క మనిషి ఉండడు, వెళ్ళిపోతారు కంచి నుంచి, వాళ్ళ వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పటికీ కంచిలో కామాక్షి కళ్యాణం జరిగేటటువంటి తిథి నాడు ఆ కాంచీపురంలో కొన్ని వేల పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇప్పటికీ మల్లె నూనెతో అభిషేకం చేస్తారు, మల్లె నూనె తీసుకొచ్చి దాన్ని పోస్తారు. ఎందుకంటే అది మామూలుగా నీళ్లు పంచామృతాలు అవన్నీ పోసేస్తే కరిగిపోతుంది. మనకి కుంభకోణంలో అమృతఘటేశ్వరుడు ఎలా ఉంటాడో అలాగే శివలింగం కూడా మట్టితో ఉంటుంది, ఏదో పక్షి గూడులా ఉంటుంది చూడ్డానికి. దాని మీద ఇప్పటికీ అమ్మవారి యొక్క కుచముల ముద్రలు, అమ్మవారి కంకణముల యొక్క ముద్రలు ఉంటాయి ఆ శివలింగం మీద. దానికి ఒక్క మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. అది పృథివీలింగముగా ఈ పృథివీకి అంతటికీ కూడా ఒక సంకేత రూపంగా కాంచీపురంలో నిలబడింది. అంటే ఇప్పుడు ఇందులో లోకమునకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది ఆవిడ. ఆవిడ మళ్ళీ
భర్తని చేరుకుంది, పరమానందాన్ని పొందింది. కాబట్టి ఏకాంబరేశ్వరుడు వేదములు మామిడి చెట్టే నాలుగు శాఖలుగా విస్తరిస్తే దాని కింద స్వామి కళ్యాణం జరిగినటువంటిది సుగంధ కుంతలాంబ అంటారు. ఇప్పటికీ ఆ దేవాలయం అలాగే ఉన్నాయి. అందుకే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఎక్కడైతే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి సుగంధ కుంతలాంబ దేవాలయం ఉంటుందో దానికి ఇవతల అద్దాల మంటపం ఉంటుంది. అక్కడ స్తంభాల మీద మాత్రం మీరు చూస్తే రతీమన్మథులు చెక్కబడి ఉంటారు, చిలుకల మీద ఎక్కెడుతూ ఉంటారు. అసలు ఆ శిల్ప వైభవం మీరు చూడాలి, ఎంత అద్భుతంగా చెక్కుంటారో. అసలు ఆ రతీమన్మధుల అందం చూస్తే మీరు గట్టు కింద నిలబడి స్తంభం మీద చిత్రాలు చూస్తే కాసేపట్లో చిలకలు ఎగిరిపోతాయేమో రతీమన్మధులు అనిపిస్తుంది. అంత గొప్ప శిల్ప సంపద. కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం ఏర్పడడంలో జగన్మాత లోకమునకంతటికీ ఒక పాఠాన్ని నేర్పి ఒక లీల చేసి పృథివీలింగము ఆవిర్భవించడానికి కారణమైన క్షేత్రము ఏది ఉన్నదో అది కాంచీపురము. అందుకని శ్రీకాంచీన గరీ విహార రసిక, తాను మళ్ళీ పరమేశ్వరుణ్ణి పొందడానికి కాత్యాయన మహర్షి ఇచ్చినటువంటి వస్తువులు ఎక్కడ మార్పు చెందాయో అక్కడ తపస్సు చేసింది కాబట్టి ఆ ప్రాంతము పట్ల ఆవిడికి ప్రత్యేకమైన అనురక్తి. అక్కడికి వెళ్ళిన వారికి ఆమె జ్ఞానమిస్తుంది, అక్కడికి వెళ్ళిన వారికి మోక్షం ఇచ్చేస్తాను కలియుగంలో, అది మోక్షపురి. కలియుగంలో సాధన కష్టం కాబట్టి కాంచీపురంలోకి ప్రవేశిస్తే కావలసిన అనుగ్రహం నేను వర్షిస్తానంది. కాదండానికి మనమేమనం, అది ఆవిడనుగ్రహం. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రీ సతాం. అసలు మూకశంకరులకి మహానుభావుడు పలికింది, కామాక్షి పలికింది లోపల నుంచి, శోకమును పోగొడుతుంది ఆవిడ. ఎవరికి? సతాం, పుణ్యపురుషులకు పోగొడుతుంది. ఎవరు పుణ్యపురుషులు అంటే, అంటే శంకర భగవత్పాదులు కూడా ఈ మాట సౌందర్యలహరిలో వాడారు. శరజ్యోత్స్న శుద్ధాం శిశియుత జటా జూటముకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృర్ణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అన్నారు. సకుర్ణత్వానత్వా కథమవ సతాం సన్నిధదతే అన్నారు. సకుర్ణత్వానత్వా, ఎన్ని మాటలు నువ్వు నమస్కారం చేశావన్నది ఈశ్వరుడు చూడడు ఎవరి విషయంలో. సతాం సత్పురుషుల విషయంలో. ఎవడు సత్పురుషుడు అంటే, లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడెవడున్నాడో, లోకంలో ఎవరు ఏది పాటిస్తారో అటువంటి సంస్కృతిని పాడు చెయ్యని వాడెవడున్నాడో వాడి పట్ల ఈశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.